కరోనా అనేటువంటి రాక్షసి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్రస్తుత తరుణం లోపల స్టిల్ వి హావ్ అనదర్ వన్ మంత్ ఇంకా కష్టపడాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సిన్ వచ్చింది, ఏదో కొంత కోలుకోబోతా ఉన్నాం. ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతాయి అనే ఒక మంచి వార్తను వింటున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎస్, నాకు గుర్తుంది ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి వివిధ సభలలో నేను మీకు ఇచ్చినటువంటి మాట. దుబ్బాకి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరి కూడా నిరుద్యోగ వృద్ధిని నేను గెలిచిన 6 నెలల తర్వాత ఏదో ఒక రూపంలో మనం అమలు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను. సో ఈ రోజు నాకు జరగబోతున్నటువంటి సన్మానం వెనుక, శాల్వాల వెనుక, దండల వెనుక మీ కన్నీళ్లు ఉన్నాయని, మీ ఆవేదన ఉందని, మీరు నేను మీకు ఇచ్చిన మాటను గుర్తు చేయాలని అనుకుంటున్నాననేటువంటి విషయం నర్మంగా వేదిక మీద నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, ఆయన సైకాలజీ స్టూడెంట్, ఒకసారి మీ ముఖం చదివితే మీ మనసులో ఏం బాధ ఉంది అనేది అర్థం చేసుకోలేనంత చిన్నోడని నేను అనుకోను. మేబీ నా రీడింగ్ కొన్ని సందర్భాల లోపల తప్పుగా వచ్చు, మీ విషయంలో అయితే నేను అనుకున్నది కరెక్టే అని చెప్పి వేదిక మీద నా పెద్దలు చెప్పడానికి ఎందుకో తటపడాయించారు కానీ మా టీచర్ అమ్మ లాంటి మైక్ ఇస్తే మాట్లాడేదని నేను అనుకుంటా ఉన్నాను. సరే, మైక్ ఎందుకు వెళ్ళేదంటే ఆలస్యమైంది, ఆకలి అయితే ఉంది, రావాల్సిన సమావేశానికి టైంకి రావాల్సిన నేను 1.5 గంటల 2 గంటల ఆలస్యంగా వచ్చినాను. ఇట్లాంటిదే ఒక కార్యక్రమం అనుకోకుండా చేగుంట మండలిలో ఫిక్స్ చేసి మెదక్ జిల్లా డిఓ గారు ఇంకా ఇతర జిల్లా అధికారులందరూ కూడా మీరు రావాలని చేగుంటకు విజ్ఞప్తి చేసినప్పుడు నేను సాయంత్రం ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. యాక్చువల్గా నేను ఏ కార్యక్రమం పెట్టుకోలేదు, ఒకటే ఒక కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కలవాలని మైపాలరెడ్డి గారు అడిగినప్పుడు ఉదయం 10 గంటలకు మీకు సమయం ఇచ్చిన వాటి వాస్తవం. అందుకని నేను చేగుంటకి 9 గంటలకు వెళ్లి 10:30 వరకు రావాలని ప్రయత్నం చేసినాను. కానీ జిల్లా ఉన్నతాధికారులు అందరూ రావడం వల్ల ఆ సమావేశం కొంచెం ఆలస్యమైంది, ఆలస్యానికి చెంతవీలో మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే భూమి తినాల్సిన టైం అయింది, ఆకలి ఉంది, తొందర సమావేశాన్ని కన్క్లూడ్ చేస్తే మిగతా కార్యక్రమాలు కూడా ముగిస్తాయి. సో స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి అన్ని మాటలలో నా జీవితానికి నేను అన్వయించుకున్నటువంటి మాట ఒకటే ఒక మాట, అది మొన్నటి 2020 మ్యాచ్ లో నిజంగా నాకు 2020 మ్యాచ్ ఆడేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది, స్ఫూర్తినిచ్చినటువంటి సెంటెన్స్. మీకు కూడా జీవితంలో ఉపయోగపడుతుంది, మీరు కూడా అందరూ చేసుకోవాలి. చిన్నప్పుడు మేము స్కూల్ కాలేజీకి పోయినప్పుడు గోడల మీద చిన్న చిన్నగా రాసేటువంటి పదాలను చదివేటోళ్ళు. ఆ పదం ఏంటంటే, బలమే జీవనము, బలహీనతే మరణము, నీ దిశ దశ నిర్దేశించుకోవాల్సింది నువ్వు తప్ప ఇంకొకరు కాదు. వచ్చేటప్పుడు ఒకళ్ళమే వచ్చినాం, పోయేటప్పుడు కూడా ఒకళ్ళనే పోతాం, మధ్యలో నడిచినప్పుడు చాలా మంది కనబడతారు. సక్సెస్ వస్తే అంతా మావాలనే గెలిచిందని చెప్తారు, ఓడిపోతే వీడు దరిద్రుడు, వీడి జీవితంలో ఎప్పుడు గెలవడని కూడా మనకి శాపనార్థాలు పెట్టేటోళ్ళు అంటారు. సక్సెస్ ఆర్ సో మెనీ పేరెంట్స్ అని చెప్తారు. ఓడిపోతే నేను ఎవరిని కూడా నిందించను కానీ బాధ్యత తీసుకోవడానికి ఎవరు ముందుకు రాదు. అయితే మొన్న జరిగినటువంటి 2020 మ్యాచ్ లో మీ అందరి ఆశీస్సులతో నేను కూడా చాలా గట్టిగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాటను నమ్మినాను. అనేక సార్లు అనేక ఇబ్బందులు వచ్చినాయి 3 నెలల నా ఎన్నికల పోరాటంలో, 90 రోజుల యుద్ధంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా సార్లు ఒంటరిగా ఏడ్చినాం, రాత్రి 3-4 గంటలు కూడా నిద్రపడకుండా ఏం బాధన భగవంతుడు అయ్యని కళ్ళకి నీళ్లు గారిపోతుండే. ఎప్పుడు కూడా నాకు మనస్తాపం చెందిన, ఎప్పుడు నేను మనోధైర్యాన్ని కోల్పోతున్నాను అనుకున్న ప్రతి సందర్భంలో నేను స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 2 అక్షరాలను గుర్తు తెచ్చుకునేవాడిని. శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడాలనేటువంటి అక్షరాలను గుర్తు తెచ్చుకొని, శత్రువు ఎంత గొప్పోడు, 6 అడుగులున్నాడా, 100 కిలోలున్నాడా, అడ్డంగ దాడి చేస్తున్నాడా, నిలువుగా దాడి చేస్తున్నాడా, రాజ్యం హింస చేస్తుందా అనేటువంటి అంశాలని పక్కన పెట్టి నా లక్ష్యం ఎన్నిక పూర్తి కావాలి, నా లక్ష్యం ఎన్నికలలో గెలవాలి, గెలిస్తే గెలవడం వల్ల ఏదో దోసుకోవాలనో, దాచుకోవాలనో, అడగవాలి సంపాదించుకోవాలనో, పొద్దుగలైతే పొద్దుగడదాకా అన్ని ఫ్రీగా తెచ్చుకోవాలనో నా గెలుపు లక్ష్యం కాదు. ఖచ్చితంగా దుబ్బాక అనేది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలని మార్చడం కోసమే నేను దుబ్బాకలో గెలవాలనుకున్న మీ అందరి ఆశీస్సులు ప్రేమ అభిమానంతో. దుబ్బాక అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో దుబ్బాక అనే 3 అక్షరాలు ఒక AK-47 లాగా పేరునే. నేను చాలా సార్లు చెబుతుంటే ప్రజలకి దుబ్బాక అనే పేరు రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నిక తర్వాత మారుమోగాలి. దుబ్బాకలో ఎవరైనా పొరపాటున పట్టణం పోయి తవ్వ తప్పితే ఏ ఊరు మీది అని ట్రాఫిక్ ఆయన అడిగితే నాది దుబ్బాక అని చెప్తే
ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉన్న బస్ కారు ఆపి మిమ్మల్ని దుబ్బాక దాకా పంపేలాగా మీ గౌరవాన్ని పెంచుతామని ఎమ్మెల్యే బరాబరిగా అది జరుగుతుంది. మూడేళ్లలో జరుగుతుంది. చాలా మంది మాట్లాడడం అప్పుడే మొదలు పెట్టారు. ఏమొచ్చింది రఘునందన్ రావు గెలిస్తేనే, ఏమొస్తుందో చూపిస్తాం. నాలుగేళ్లు, రెండేళ్లు, ఆరేళ్లు, రెండు సార్లు గెలిచి, నాలుగు సార్లు గెలిచి మీరు దుబ్బాకకి ఏం చేసారో నాకు తెలియదు. కానీ నాకు మీరు ఇచ్చిన సమయం 36 నెలలు. ఆ 36 నెలలలో బరాబరి దుబ్బాక రంగు రూపు రేఖలు అన్ని మారుస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు సహకరించినా సహకరించకుండా శ్రీశ్రీ చెప్పినటువంటి ఒక పద్యాన్ని గుర్తు పెట్టుకుని, వస్తే రాని కష్టాలు నష్టాలు, పోతే పోని సత్తులు శుతులు, నేను ఒక్కరినంటే నా యుద్ధం గెలుస్తా. ఇవైతే నా మొండి ధైర్యం. అదే మొండి ధైర్యంతో ఖచ్చితంగా దుబ్బాక రూపురేఖల్ని మారుస్తా. మిగతా నియోజకవర్గానికి పోటీగా ఎవరైనా వస్తే దుబ్బాకని వచ్చి చూసుకోవాలి. రఘునందన్ అనేటువంటి 3 ఏళ్ళ దుబ్బాకని మార్చిందని మీరు అందరు గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తారు.